టీఆర్ఎస్ పార్టీ ఈ వచ్చే 2019 ఎలక్షన్స్లో మంచి సీట్స్ పొంది కేంద్రంలో ఒక కీలకమైన పాత్ర వేయాలని చెప్పి వారు అనుకుంటున్నారు. డెఫినెట్లీ వారు ఏదైతే ఆలోచిస్తున్నారో దాని ప్రకారంగానే అది జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ 2019 ఎలక్షన్స్లో ఒక కీలకమైన పాత్ర వేస్తుంది. అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఏదైతే ప్రాజెక్ట్స్ తీసుకున్నారో, పెన్షన్ స్కీమ్ అయినా కానీ, మన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే 8,000 రూపాయలు ఇస్తున్నారో, ఫ్రీ కరెంటు 24 గంటల ఫ్రీ కరెంటు ఇస్తున్నారు, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తిగా అయిన తర్వాత ప్రజలందరూ కూడా షాదీ ముబారక్, ఇవన్నీ కూడా గుర్తింపు మంచిగా వచ్చింది కేసీఆర్ గారికి. ఈ వచ్చే 2019 ఎలక్షన్స్లో కూడా 16 సీట్లలో గెలిచి ఒక కీలకమైన పాత్ర వేస్తానని చెప్పి కేసీఆర్ గారు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదే గమనిస్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో మంచిగా ప్రభుత్వం పనిచేసినప్పుడు, కేంద్రంలో కూడా ఒక కీలకమైన పాత్ర వేసినప్పుడు కేంద్ర నిధులు కూడా రావడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అందుగురించి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి 16 సీట్లు గెలిపించాలని చెప్పి వారి ఆలోచన. డెఫినెట్లీ వారు అది సాధిస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ చాలా బలంగా ఉంది. ఇతర పార్టీస్తో పొత్తు పెట్టుకుంటారా లేదా ఆలోచించే విషయము, ఎందుకంటే ఆన్ ఇట్స్ ఓన్ కేసీఆర్ గారు నిన్ననే చెప్పడం జరిగింది. 100 సీట్లపైన మేము గెలుస్తామని చెప్పి వారు అనౌన్స్ చేశారు. వారు ఏదైతే అనౌన్స్ చేశారో పరిస్థితులు కూడా అలానే కనబడుతున్నాయి.